అందరికీ నమస్కారాలు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నదాతల బతుకులతో ఆటలాడుకుంటా ఉంది. ఒకవైపు కోస్తాలో తుఫాన్ల దెబ్బకి పంటలు దారుణంగా దెబ్బతిని రైతులు పడుతున్న బాధలు చూస్తూ ఉంటే కడుపు తరుక్కుపోతుంది. ప్రభుత్వం తూతూ మంత్రంగా సాయం చేస్తూ ఉంది. రైతులు నష్టపోతున్న పంట విలువకి చేస్తున్న సహాయానికి సంబంధమే లేకుండా పోతూ ఉంది. ఉదాహరణకి అనంతపురం జిల్లాలోనే వరుస పంట నష్టాలతో రైతులు ఆర్థికంగా దారుణంగా దెబ్బతింటా ఉన్నారు. ఉదారంగా ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉంది, తూతూ మంత్రంగా సాయం చేస్తూ ఉంది. గత సంవత్సరం చూసాం, 2022 ఖరీఫ్లో ఒక్క వేరుశనగ విస్తీర్ణమే 176,706 హెక్టార్లు. ఇంత విస్తీర్ణంలో పంట నష్టపోతే ప్రభుత్వం చేసిన సహాయం కేవలం 65,60,00,000 రూపాయలు. మొత్తం పంటలకన్నిటికీ కలిపితే 211 కోట్ల రూపాయల సహాయం వచ్చింది. 2023 ఖరీఫ్లో పరిస్థితి అంతకన్నా దారుణంగా ఉంది. వేసిన పంటల్లా నాశనమైంది. మరి ఈ సంవత్సరం ఉన్న రైతులకు సహాయం చేయడానికి, అందులోని ఎన్నికల సంవత్సరం, సహాయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి ముందుకొస్తాడనుకుంటే ఈ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఈ ఏడాది ఖరీఫ్లో ఒక్క వేరుశనగ రైతులే 98,000 హెక్టార్లలో పంటలు నష్టపోయినారు. అంటే ఈ క్రాప్ బుకింగే సక్రమంగా జరగడం లేదనేది మా ఆరోపణ. వేస్తున్న విస్తీర్ణానికి, ప్రభుత్వ లెక్కల్లో చేరుతున్న విస్తీర్ణానికి చాలా తేడా ఉంది అని మేము పదే పదే చెప్తున్నాం. ఎందుకంటే సాధారణ విస్తీర్ణం 231,151 హెక్టార్లు ఉంది ఈ జిల్లాలో. గత సంవత్సరం 176,000 హెక్టార్లలో సాగైందని వీళ్ళే చెప్తా ఉన్నారు. ఈ సంవత్సరానికి వచ్చేటప్పటికి 98,947 హెక్టార్లలోనే సాగైందని ఈ క్రాప్ బుకింగ్ ద్వారా తెలుస్తూ ఉంది. సాగైన విస్తీర్ణం ఈ క్రాప్ బుకింగ్లో సక్రమంగా చేరడం లేదు. పోనీ చేరిందనుకున్న పరిహారం వచ్చేటప్పటికి రకరకాలుగా దానికి కొర్రీలు పెడతా ఉంది ఈ ప్రభుత్వం. వీళ్ళ విధానాలు చూస్తే 5 ఎకరాల లోపు ఉండాల, ఆ కుటుంబం మొత్తానికి 5 ఎకరాల లోపే పరిహారం ఇస్తూ ఉండమని చెప్తారు. ఈ సంవత్సరం వీళ్ళు లెక్కగట్టిన పరిహారం తీసుకుంటే చాలా తక్కువగా లెక్క కట్టారు. ఉదాహరణకి నేను గ్రౌండ్నట్ తీసుకుంటే 98,947 హెక్టార్లలో పంట పెట్టినారు. పంట దెబ్బతింది 81,707 హెక్టార్లు అని చెప్తా ఉన్నా. దానికి 138 కోట్ల రూపాయలు, 138.9 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ కావాలని ఒక లెక్క కట్టారు, గుడ్డి లెక్క. ఏమి లెక్క ఇదని నేను అడుగుతా ఉన్నా. గత సంవత్సరం 1,500 కోట్ల రూపాయల పంట పెట్టుబడులు రైతులు నష్టపోతే మీరిచ్చిన సహాయం 211 కోట్లు. ఈ సంవత్సరం కూడా మొత్తం విస్తీర్ణము 232,700 ఎకరాలు. ఈ క్రాప్లో
272,922 హెక్టార్ల విస్తీర్ణము నమోదైంది. క్రాప్ డ్యామేజ్ వచ్చేటప్పటికి 179,815 హెక్టార్లు అన్నారు. మరి మిగతాది ఏమైంది? మిగతా పంట వచ్చిందా అని నేను అడుగుతా ఉన్నా. మొత్తం పంట అంతా కూడా డ్యామేజ్ అయింది కదా. లెక్కల్లోనే తేడాలు ఉంటాయి ఎట్లా? ఇన్పుట్ సబ్సిడీ 251 కోట్లు కావాలని అంచనా వేశారు. మరి ఈ రకమైన అంచనాలతో రైతులను ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఈ సంవత్సరం దాదాపు 1,213 కోట్ల రూపాయల పంట పెట్టుబడులు రైతులు నష్టపోయినారు. మరి పంట పెట్టుబడుల కన్నా ఇన్పుట్ సబ్సిడీ రూపంలో రాకపోతే, ఎందుకంటే పంట పెట్టుబడులు ప్రతి ఏడాది పెరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం మేము క్షేత్రస్థాయిలో ఉమ్మడి జిల్లా అంతా కూడా తిరిగాం. తిరిగినప్పుడు చాలామంది రైతులు గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పంట పెట్టుబడులు పెరిగాయి, గత 5-6 సంవత్సరాలుగా తీసుకుంటే పెట్టుబడుల శాతం రెట్టింపైంది. ఈ రకంగా పెట్టుబడులు పెరుగుతూ ఉన్నాయి కానీ దిగుబడులు రావడం లేదు. రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉంటే ప్రభుత్వం కనీసం పట్టించుకున్న పాపాన్ని కూడా పోవడం లేదు. వాలంటీర్ స్థాయి వాడు కూడా ఎవరు రావడం లేదంట రైతుల దగ్గరికి. మరి ఈ ప్రభుత్వము బాధ్యత లేని ప్రభుత్వం. ఇంత బాధ్యతారహితంగా రైతుల పట్ల వ్యవహరిస్తే రైతులు ఎవరికి చెప్పుకోవాలి బాధలపై? సహజంగా ప్రభుత్వానికి చెప్పుకుంటారు. పోనీ ఇట్లాంటి లెక్కలు కాకి లెక్కలేస్తూ ఉంది అధికార యంత్రాంగం. వాళ్ళపైన మేము పర్యవేక్షణ చేసి సక్రమంగా పంట నష్టము అంచనా వేపిద్దామనే ధ్యాస వైసీపీ ఎమ్మెల్యేలకు లేదు, వైసీపీ మంత్రులకు అంతకన్నా లేదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఓ బస్సు వేసుకొని వస్తారు, ఆడుండే తెలుగుదేశం నాయకుడిని లక్ష్యంగా చేసుకొని అవాకులు చవాకులు పేలిపోతారు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టిపోసుకొని పోతారు. ఇంత తప్ప వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజలతో ఓట్లు వేయించుకున్నాం, ప్రజల పట్ల బాధ్యతాయుతంగా ఉండాలి, ప్రజల సమస్యల్లో వాళ్ళతో మమేకం కావాలి, వాళ్ళ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలనే ధ్యాస లేనప్పుడు ప్రజాప్రతినిధులుగా వైసీపీ ఎమ్మెల్యేలు ఘోరంగా విఫలమైనారని నేను ప్రకటిస్తా ఉన్నాను. వ్యవసాయ శాఖ మంత్రి పట్టించుకోడు, ముఖ్యమంత్రి అంతకన్నా పట్టించుకోడు, రైతులు ఏ దారిలో పోతే ఏ గోదాట్లో దుంకితే మాకేమిలే అనే పరిస్థితుల్లో వైసీపీ పాలకులు ఉంటే వ్యవసాయం ఎట్లా బాగుపడుతుంది? ఇప్పటికే నష్టాల పాలై అప్పుల పాలై రైతులు చాలా ఆవేదనలో ఉంటే ఇట్లాంటి తప్పుడు లెక్కలు కాకి లెక్కలు వేసి వాస్తవానికి లెక్కలకు పొంతన లేకుండా మీరు ప్రతిపాదనలు రూపొందిస్తే ఎట్లా న్యాయం జరుగుతుంది రైతుకని నేను అడుగుతూ ఉన్నా. కాబట్టి లెక్కలన్నిటినీ కూడా పక్కన పెట్టి వాస్తవ అంచనాలు సిద్ధం చేయాలని, అట్లా చేయకపోతే మేము రైతులందరినీ సమీకరించి ఆందోళన చేస్తామని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. రైతులందరికి కూడా ఒక భరోసా ఇవ్వదలుచుకున్నా నేను. ఈ ప్రభుత్వం మీకు న్యాయం చేయదు, ఈ ప్రభుత్వానికి మీ బాధలు పట్టవు, ఈ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అభివృద్ధికి ఎలాంటి శ్రద్ధ చూపడం లేదు. వచ్చే తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో మళ్ళీ రైతుకు న్యాయం జరిపించడానికి, రైతుకు ఇన్పుట్ సబ్సిడీ ఇప్పించడానికి మేము ప్రత్యేక చొరవ చూపుతాం, శ్రద్ధ తీసుకుంటాం, రైతులను ఆదుకుంటామని కూడా వాళ్లకు నేను భరోసా ఇస్తూ ఉన్నా. అదే సందర్భంలో మీకు జరుగుతున్న అన్యాయాన్ని ఒకసారి సమీక్ష చేయమని, పరిశీలన చేయమని, నమ్మక ద్రోహులకు, నయవంచకులకు, వైసీపీ పాలకులకు వచ్చే ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పమని నేను రైతు సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.